చీఫ్ గెస్ట్ గా విచ్చిన వారికి అదే విధంగా శ్రీధులు డాక్టర్ కె ఫకీరప్ప గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైజాగ్ వారికి అంత మెల్లగా వినబడకూడదండి, కాస్త గట్టిగా వినబడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడేందుకు I just have a simple answer for that. We all know Superman, Batman and Spider-Man and all that, but if we have any trouble, the only person who will ever come to help you is a policeman. So they are the real heroes. So to all the police here, we salute you. The recognition we are giving today is a sign of respect for the police force by the civil society. We thank you for your dedicated service to the city and to the nation. వారికి దుస్తాలతో సత్కారం. వేదిక మీదకి వచ్చేటప్పుడు వేదిక మీద ఉన్నవారు ఎస్వి ఆంజనేయులు గారు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. తర్వాత సిద్ధంగా యొక్క విధులను ఎంతగానో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఎం రాజేష్ గారు. వీరికి మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత వేదిక వద్ద సిద్ధంగా ఉండాల్సిందిగా బి డిల్లేశ్వరరావు గారిని కోరుతున్నాం. కుటుంబ సమేతరావు గారు ప్రస్తుతం వేదిక మీద ఉన్నారు. కుటుంబ సమేతంగా గట్టిగా చప్పట్లతో వారి యొక్క విజయానికి మరింత ప్రోత్సాహాన్ని ఇద్దాం. తర్వాత వేదిక మీద రాబోతున్నారు ఫ్రమ్ దువ్వాడ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీ. ఇంతవరకు 8 సంవత్సరాల తమ విధి లక్ష్మీ నాగేంద్ర కుమార్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు 5 సంవత్సరాల తరలిస్తూ ఎప్పుడు అవసరమైతే అప్పుడు తమ వంతు సహాయ సహకారాలని విధి నిర్వహణలో ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి శ్రీధులు లక్ష్మీ నాగేంద్ర కుమార్ గారికి మనందరూ చెప్పట్లు. 8 సంవత్సరాల తన విధి నిర్వహణలో ప్రాంప్ట్గా ఈ కాప్స్కి అందుబాటులో ఉంటూ కేసులు ఛేదించడంలో కంద్రపల్లి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో విధి నిర్వహణ స్టార్ట్ చేసి సెన్స్ ఆఫ్ డ్యూటీని ఎంత అద్భుతంగా వరకు 15 GSC అవార్డ్స్, 5 క్యాష్ రివందగా జి అప్పారావు గణనీయంగా తగ్గించిన ఖ్యాతి సిహెచ్ రమేష్ గారిది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. విధి నిర్వహణలో మీరు ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా ఉన్నారో మేము శ్రీధులు కె సురేష్ కుమార్ గారికి మా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. పోలీస్ 2016 సంవత్సరంతో పోల్చుకుంటే 2017 పి రమేష్ గారిది చప్పట్లు గట్టిగా ఉండాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. ధర్మ గారు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్. వేదిక మీద ఉన్నవారు 2628 సిటీ ఆర్మ్డ్ రిజర్వ్. నైట్ బీట్స్ని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తూ జె శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ట్రాన్స్ఫర్ అయ్యారు అప్పటి నుంచి నైట్ బీట్స్ కానీ గాజువాక పరిధిలో జరిగేటువంటి మోహన్ రావు గారు, టి మోహన్ రావు గారు సర్వదా అభినందన. 8వ సంవత్సరంలో విధుల్లో చేరినటువంటి మురళీకృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సమర్థవంతంగా తమ యొక్క ఎంతో మంచి ఆఫీసర్గా పేరు
పోలీస్ కానిస్టేబుల్ 3199 సిటీ స్పెషల్ బ్రాంచ్ వీరిని సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం వేదిక మీద ఉన్నవారు పి నటరాజ్ గారు. పోలీస్ కానిస్టేబుల్ గా విధుల్లో పెద్దల ప్రోత్సాహాన్ని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అందించారు. మన ఫ్లీట్ రివ్యూ జరిగిన సమయంలో వారి యొక్క విధి మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్రౌండ్ టేబుల్ వైజ్ గ్రౌండ్ టేబుల్ చైర్మన్ నవీన్ పేర్ల గారు వేదిక మీద ఉంటారు. ఇప్పుడు స్పాన్సర్ సైన్ నెక్స్ట్ తర్వాత వేదిక మీద రావాల్సిందిగా ఇసుజు కంపెనీ నుంచి శ్రీధర్ on behalf of ground next I would like to request కొంచెం చూస్తున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడితే స్టార్ట్ చేయమంటారు. ఓకే, రౌండ్ టేబుల్ ఇండియా ఇస్ అ నాన్ ప్రాఫిట్ సోషల్ ఆర్గనైజేషన్ అండి. అండ్ మా ఆర్గనైజేషన్ తలక ప్రైమరీ మోటో ఇస్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం స్కూల్స్ కోసం, అండ్ పేద పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి టార్గెట్ చేసుకుంటున్నాం. లాస్ట్ 15 ఇయర్స్లోని దగ్గర దగ్గర 2500 స్కూల్స్ కట్టించాము. ఒక 250 క్రోర్స్ బడ్జెట్కి దాకా అయ్యిందనమాట. ఈ రౌండ్ టేబుల్ ఆర్గనైజేషన్ ఈ స్కూల్స్ కాకుండా చాలా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు. అండ్ వన్ ఆఫ్ ది సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కాల్డ్ నైట్స్ ఇన్ కాకి. అండ్ ఈ నైట్స్ ఇన్ కాకి ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కిలో ఉన్న టాప్ పర్ఫార్మర్స్కి సన్మానం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ సివిల్ సొసైటీకి ఇంకొంచెం రిలేషన్ స్ట్రాంగర్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యాక్టివిటీ జరుగుతుంది. ఇది వైజాగ్లో ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. అండ్ రౌండ్ టేబుల్ ఇండియా మొత్తం ఆల్ ప్రైమరీ సెంటర్స్లో నైట్స్ ఇన్ కాకి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. And this is the third time in Vizag. I put in about 25 years plus service, and down the lane we always discuss in our police cycles. After a day's work, a policeman is left in the crossroads just with a thought. The one who received a favor rarely remembers. The one who received a stick really forgets. That is the state of a policeman. So, but here I see something different. Someone remembering what a policeman does. Really very thoughtful of you all. In fact, very motivating from your side. If such small things can do wonders, surely motivating a policeman by giving such small words as a felicitation, the public will surely take them to great lengths in extending the service further.